గ్రామ వాలంటరీ వ్యవస్థపై వారి విధులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అసభ్యకర పదజాలాలను వెనక్కి తీసుకోవాలని దర్శి మండలం గ్రామ వాలంటీర్ల సంఘం తాత్కాలిక అధ్యక్షుడు చేకూరి జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు వాలంటీర్ల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం దారుణమన్నారు. వాలంటీర్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల అనుభవం గల ముఖ్యమంత్రిగా అనుభవం గల వ్యక్తి మా వాలంటీర్ల వ్యవస్థపై వాళ్ళ విధులపై అనుచిత వ్యాఖ్యలు అనుచిత పదజాలం వాడారు. అవి కూడా మేము నోటితో కూడా చెప్పుకోలేని పొజిషను. వాలంటీర్లు అంత చులకన భావంగా వాలంటీర్ వ్యవస్థను కానీ వాళ్ళ విధులపై అంత చులకన భావంగా ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు వాడకూడదు. ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లందరూ కలిసి కట్టుగా ప్రజా సమస్యలకై ప్రజా పోరాటానికై ప్రజల్లో ఉన్న అన్ని సమస్యలను ప్రజల్లో ఉన్న మనోగతాలని వాళ్ళ దగ్గర ప్రతి రేషన్ అనగా పెన్షన్ అనగా రైతు భరోసా వ్యవస్థ అనగా అన్నిటి గురించి కూడా సంక్లిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ వాళ్ళ విధుల్ని బాధ్యతయుతంగా చేస్తుంటే ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీని ఉద్దేశంతో వాలంటీర్లు వైఎస్ఆర్ కార్యకర్తలని వాలంటీర్ల వ్యవస్థ అసలు అవసరం లేదన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు వాలంటీర్లు మేము వాలంటీర్ అని చెప్పుకొని వెళ్ళి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇలాంటి వాక్యాలు చేయటం ఇది ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇది తగదు. భవిష్యత్తులో వాలంటీర్ల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుందని మేము వాలంటీర్ వ్యవస్థ తరపున దర్శి మండల యూనియన్ తరపున మేము గట్టిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని మన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని మేమందరం వాలంటీర్ తరపున కోరుతున్నాము. వర్దిల్లాలి వాలంటీర్ వ్యవస్థ, వర్దిల్లాలి గ్రామ వాలంటీర్ వ్యవస్థ, వర్దిల్లాలి గ్రామ వాలంటీర్ వ్యవస్థ.